ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని లేటెస్ట్ గా ప్రస్తావించారు. స్పెషల్ స్టేటస్ సాధన కోసం టీడీపీ త్యాగాలు చేయడానికి రెడీగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించాలన్నారు. స్పెషల్ స్టేటస్ ఇష్యూపై 2018 నాటి సీన్ రివర్స్ అయింది. మూడేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్లవేశారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఆటలు అరటి పండులా మారిన ప్రత్యేక హోదాపై మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు ప్రత్యేక హోదా అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లడానికి, ఆ తర్వాత అధికారంలోకి రావడానికి సహాయపడ్డ ప్రధాన అంశం ఇదే. టీడీపీ చేయలేని పనిని తాము మాత్రమే చేయగలమని ఎన్నికల ప్రచారంలో ఊరు వాడా ఏకంచేసి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. 2018 అయితే రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా సాధన కోసం అప్పటి అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు తమ పార్టీకి చెందిన ఎంపీలతో కూడా రాజీనామాలు చేయిస్తానన్నారు. మోసపూరిత ప్యాకేజీ పక్కన పెట్టు, 10 రూపాయ తగ్గింది అని చెప్పి నువ్వు చేయాలనుకుంటా ఉన్న ఈ పోరాటాన్ని పక్కన పెట్టు, ప్రత్యేక హోదా కోసం ముందుకు రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పూర్తి ఎంపీలందరూ కూడా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మొత్తం రాజీనామా చేద్దాము, అప్పుడు వాళ్ళ హోదా ఇవ్వకుండా ఎక్కడికి పోతాయో చూద్దామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని, నీ తరపున చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా తల్లి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. అయితే ఈ 2.5 ఏళ్లలో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో చేసిన ప్రయత్నం అంటూ ఏదీ కనిపించదు. ఎన్డీఏ కూటమిలో లేకపోయినా బీజేపీకి అనధికార మిత్రపక్షంగా వైసీపీ ఇప్పటికీ వ్యవహరిస్తోంది. కేంద్రంలో అంత పలుకుబడి ఉన్నప్పటికీ ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇక రాదని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. 2 వారాల క్రితం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్రం కుండబద్దలు కొట్టింది. తాజాగా ప్రత్యేక హోదా ఇష్యూను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. స్పెషల్ స్టేటస్ సాధన కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని బాబు డిమాండ్ చేశారు. ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు, ప్రత్యేక హోదా సాధిస్తాం, సాధించలేకపోతే రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు. మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు, మేము మంత్రులు రాజీనామాలు చేశాం. ఇప్పుడు అడుగుతున్నా, మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు రాజీనామా చేయండి, మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాలుకు మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. 2018లో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే తాజాగా చంద్రబాబు నాయుడు చెప్పారు. అంశం ఒకటే, అయితే మాట్లాడిన నేతలే మారారు. ప్రత్యేక హోదా ఇష్యూను ప్రస్తావించడానికి కూడా అధికార పార్టీ ఇష్టపడటం లేదు. అయితే స్పెషల్ స్టేటస్ ఇష్యూ మాత్రం ప్రతిపక్ష పార్టీల అమ్ముల పొదులో అస్త్రంలా మారింది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆటలో అరటి పండులా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.